విశాఖలో వరుస పారిశ్రామిక ప్రమాదాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్లాంట్లో సిబ్బంది కొరతతో పాటు నిర్వహణ లోపాలు జరిగితే పెను ముప్పు తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. విశాఖ అభివృద్దిలో కీలక భూమిక పోషించిన స్టీల్ ప్లాంట్ నిర్వహణ భారం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. దీంతో ఇప్పటికే పలు విభాగాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఉక్కు ఉత్పత్తి కోసం ఐరన్ ఓర్, సిలికాన్, మాంగనీస్, కొకెన్ కోల్, బాయిలర్ కోల్, అల్యూమినియం వంటి ఎన్నో విలువైన ఉప ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. ఉప ఉత్పత్తులు ఎంత అవసరమో వాటిని సరైన పద్ధతిలో వాడకపోతే అంతే ప్రమాదకరమైన కూడా. ఉక్కు ఉత్పత్తి జరిగే సమయంలో కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది. యంత్రాల బ్యాటరీల నిర్వహణ సమయంలో విడుదలయ్యేటువంటి ఈ వాయువు మోస్ట్ డేంజరస్ గా చెప్తూ ఉంటారు. అలాగే అమోనియం నైట్రేట్, బెంజల్, తారు వంటి ఉపోత్పత్తులతో పాటు 25 మెగావాట్ల విద్యుత్ కూడా తయారవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా పెద్ద ప్రమాదాలు సంభవించే ముప్పు ఉంది. ఇంతటి కీలకమైన వ్యవస్థలో తగినంత మంది నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో ఒక్కో విభాగం నిర్వీర్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్లాంట్ 15% సామర్థ్యంతో మాత్రమే నడుస్తోంది. ముడి సరుకు కూడా పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. నేపథ్యంలో అప్రమత్తం కాకపోతే మరో విపత్తు తప్పదని కార్మికులు అంటున్నారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మరలా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. వర్గం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ గా ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితి రావడం విశాఖపట్నానికి, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మంచి జరుగుతుంది, మంచి రోజు వచ్చాయని చెప్పి ప్రధానికి భావించారు. కార్యవర్గం కూడా భావించింది. వాళ్ళ ఆశలు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితి కూడా దీన్ని ప్రైవేట్ పరంగా కానివ్వం. రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ మంత్రులు చెప్పారు, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం, ప్రైవేట్ పరం కానివ్వం. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు, ప్రైవేట్ పరం కానివ్వం. అలాగే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చి ఇది సెంటిమెంట్తో కూడుకున్న పరిశ్రమ, దీన్ని మోడీ ప్రభుత్వం మాట్లాడి ప్రభుత్వం అమలు కొనసాగించి ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పని ఆయన ప్రకటించారు. ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికవర్గంలోనూ ప్రజానీకంలో ఒక విశ్వాసం, ఒక ఆశ కలిగింది. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రభుత్వం అమలు కొనసాగుతుంది, అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి చేస్తాయి ఈ ప్రభుత్వాలని చెప్పని ఆశించారు. కానీ పరిణామాలు చూస్తుంటే దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవనివ్వకుండా ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నేస్ని ఈరోజు ఆపే కార్యక్రమం చేస్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఆగితే వచ్చే ప్రమాదం ఏంటంటే బ్యాటరీ సాగిపోతాయి. బ్యాటరీ సాగిపోతే మళ్ళీ తిరిగి ఫర్నేస్ స్టార్ట్ చేయాలని చెప్పారంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఎక్కువ టైం సమయం తీసుకున్న పని, ఇది బాగా నష్టాల్లో కూరుకుపోయేదానికి అవకాశం. మరింత అగాధంగా స్టీల్ ప్లాంట్ కూరుకుపోయేదానికి వచ్చే ప్రమాదం ఉంటుంది. గతంలో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువుల లీకేజీ జరిగింది. ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం, రసాయన పదార్థాలు నిల్వ విషయంలో నిర్లిప్తత కారణంగా ఆ ప్రమాదం జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో కూడా ముడి సరుకుల నిల్వ, రసాయనాలు, మిశ్రమాల నిర్వహణ లాంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2015 నుంచి స్టీల్ ప్లాంట్లో అన్ని రకాల నియామకాలను ఆపేశారు. పదవీ విరమణ చేస్తూ వందల మంది టెక్నీషియన్లు వెళ్లిపోతూ ఉన్నా తిరిగి వారి స్థానంలో కొత్తవారు రావడం లేదు. ఉన్నవాళ్లు పనిభారంతో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితే ఒక పెద్ద చరిత్ర అండి. 32 మంది ప్రాణ బలిదానం చేసి 65 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాలు స్వచ్ఛందంగా ప్రభుత్వ రంగంలో వస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని భూములు దారదత్తం చేసిన ప్రజల ఆశలు ఇవాళ అడియాశలుగానే మిగులుతున్నాయి. ప్రధానంగా 1284 రోజులు ఇవాళకి కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎవరు ప్రశ్న వేసినా మేము దీన్ని ప్రైవేటీకరణ చెయ్యం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామనే ఒక్క మాట ఎవరూ చెప్పడం లేదు. అటు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఎవరూ చెప్పడం లేదు. ఏదో దాటేసి దీన్ని మేము కాపాడుతాం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల చింద రకరకాల కథలు చెప్పించి చేస్తే ఎంత అన్యాయం అంటే, కార్మికులకి ఈరోజు జీతం అరజీతం పడింది, సగం జీతం పడింది, ఇంకా సగం జీతం ఇవాళ వేస్తామన్నారట, ఇవాళ కూడా వెయ్యలేదు.
ఇది విసిగి వేసాగి దీన్ని కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలన్నీ ఐక్య కూటమిగా ఏర్పడి 1274 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ఏమాత్రం చలించని కారణంగా అన్నమో రామచంద్ర అని చేసిన పనికి వేతనం లేని సమయంలో విధిలేని పరిస్థితిలో రేపు కార్మిక సంఘాలన్నీ ఉక్కు కర్మాగార పరిపాలన భవనం ఎదుట పెద్ద ఎత్తున నిరసనకు పూనుకుంటున్నారు.